హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హమ్మో ఫ్యాషన్. ఈరోజు నేను ఓల్డ్ శారీలో లాంగ్ ఫ్రాక్ కుట్టాలనుకుంటున్నాను. అది ఎలాగో చూపిస్తాను. మన ఓల్డ్ శారీ తీసుకున్నాను, అది హాఫ్ అండ్ హాఫ్ శారీ, 2 కలర్స్ ఉన్నాయి. మనం లేస్ అంతా తీసుకోవాలి, ఇప్పుడు తీసేయాలి, రాకపోతే నేను కట్ చేసేస్తాను. శారీస్ పార్ట్స్ కూడా సపరేట్ చేసుకోవాలి, 2 కలర్స్. ఇప్పుడు నేను గౌన్ పార్ట్ కోసం 2 మడతలు వేస్తున్నాను శారీని. ఇలా మనం కోన్ షేప్లో మడత వేసుకోవాలి. నడుము కోసం 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. నడుము చుట్టూ కొలత వచ్చేసి 35 ఉంది. 35-34 అయినా ఉండొచ్చు, అంటే కొంచెం మరీ లూజ్గా ఉండకుండా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 40-40 ఉంది. నేను 5 ఇంచెస్ కుచ్చు కోసం సపరేట్ చేసుకుంటున్నాను, కాబట్టి నేను 35 పెడుతున్నాను నడుము. ఇలా మనం రౌండ్ చేసుకుంటూ చుట్టూ 35 వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. నేను మిడిల్ పార్ట్లో మళ్ళీ సపరేట్ వేరే పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా, అది మిడిల్ పార్ట్లో వస్తుంది. అది కొంచెం మనం తగ్గించి నడుము పార్ట్ కట్ చేసుకోవాలి. 5 ఇంచెస్ తీసుకుంటున్నాను మిడిల్ పార్టు. ఆ 5 ఇంచెస్ తగ్గించేసి మనం నడుముకి కట్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ కోసం క్లాత్ తీసుకుంటున్నాను. ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి నేను 2.5 ఇంచెస్ 2 మడతల మీద పెడుతున్నాను నడుము. లెంత్ పొడవు వచ్చేసి అంతే పెట్టుకోవాలి మనం, 35 ఇంచెసే పెట్టుకోవాలి. టూ అండ్ హాఫ్ నడుము కాడ తీసుకుంటున్నాను. అలా కట్ చేసిన తర్వాత అది 5 ఇంచెస్ వచ్చేస్తుంది. లెంత్ సేమ్ లెంత్ మన గౌన్ పార్ట్కి ఎంత తీసుకున్నామో పొడవు అంతే తీసుకోవాలి, 35 ఇంచెసే. సేమ్ అలాగే 35 ఇంచెస్ పెట్టుకుంటూ రౌండ్ చేసుకునే మిడిల్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఈ పింక్ పెట్టుకోవాలి, ఇటు అటు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుంది 2 మడతల మీద. వెనక పార్ట్ నేను సపరేట్గా మళ్ళీ కట్ చేస్తాను, ఇది ముందర పార్ట్ అంతవరకే. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను.
चंक వచ్చేసి 6 ఇంచెస్ ఒక ఇంచి డౌన్ చేసుకోవాలి మనం రౌండ్ గా సంక తీసుకోవాలి నెక్ వచ్చేసి 4 1/2 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను 2 1/2 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను నేను స్క్వేర్ నెక్ పెట్టాను మీకు నచ్చితే ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు కట్ చేసుకున్నాను కొంచెం క్రాస్ గా నడుం కాడ కచ్చ దగ్గర కొంచెం క్రాస్ చేసుకోవాలి కొంచెం కటింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ ఎనక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను సేమ్ లెంగ్త్ తో పై క్లాత్ కట్ చేసుకుంటున్నాను బాడీ కోసం పై క్లాత్ మనం కొంచెం తగ్గించి కట్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ లో పింక్ కలర్ వస్తుంది మనం మిడిల్ గౌన్ కింద ఎలా చేసామో అమ్రల్లా కటింగ్ కోసం అలాగే సేమ్ మిడిల్ లో బాడీ పార్ట్ కూడా అలాగే చేసుకోవాలి ఫై ఇంచెస్ ఉంది కాబట్టి మనం మిడిల్ పార్ట్ లో చేసింది గౌన్ కోసం ఆ 5 ఇంచెస్ తగ్గించేసి పై క్లాత్ కట్ చేసుకోవాలి బాడీ కోసం అంటే షోల్డర్ దగ్గర నుండి మన సంక వరకే వస్తుంది మిడిల్ పార్ట్ నెక్ వెడల్పు రాదు నెక్ వెడల్పు మనం పింక్ క్లాత్ తీసుకోవాలి ఇలా తగ్గించి నెక్ అంత వరకు తగ్గించేసి సంకా షోల్డర్ మాత్రమే బాడీ పై క్లాత్ పైన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంట్లో తగ్గింది కదా క్లాత్ మిడిల్ పార్ట్ క్లాత్ ఆ మిడిల్ పార్ట్ క్లాత్ సపరేట్గా మళ్ళీ కట్ చేసుకోవాలి మనం నేను ఈ షోల్డర్ సపరేట్ చేస్తున్నాను మిడిల్ పార్ట్ కోసం క్లాత్ తీసుకుంటున్నాను 2 1/2 ఇంచెస్ తీసుకుంటున్నాను రెండు మడతల పైన 15 ఇంచెస్ పొడవు పెట్టుకుంటున్నాను సేమ్ బాడీకి మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా జాయింట్ చేసుకోవాలి మిడిల్ వచ్చి పింక్ వస్తుంది ఇటు అటు గ్రీన్ వస్తుంది ఇలా మనం గౌన్కి అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ కూడా నేను కట్ చేస్తున్నాను అలాగే లైనింగ్ నేను గౌన్లో లైనింగ్ కట్ చేయడం చూపించలేదు నేను ఆల్రెడీ ఫస్టే కట్ చేసి పెట్టేశాను సేమ్ మనం పై పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో అంతే కట్ చేసుకోవాల్సి వస్తుంది
వాటి ఇంచెస్ పొడవు పెట్టేసి సేమ్ నడుము కూడా సేమ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కింద కుచ్చు పెట్టుకోవడం కోసం 5 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. ఇలా నేరుగా మనం చీరలో ఎంత పొడవు వస్తే అంత, మనకి ఎంత క్లాత్ ఉంటే అంత దగ్గర దగ్గరగా కుచ్చులు పెట్టేసుకోవచ్చు. ఇలా అన్ని పీసులా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. థ్యాంక్ యూ.